ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీ సమస్యలు ఏర్పడతాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. ఇది ఒక ప్రశ్న చాలా మంది డాక్టర్స్ కే మధ్యలోనే చాలా డిస్కషన్ నడుస్తూ ఉంటుంది, చాలా మంది ఒప్పుకోరు దీని గురించి. బట్ లేటెస్ట్ కన్సెన్సెస్, లేటెస్ట్ ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి ఉన్న కన్సెన్సెస్ ఏంటంటే, దీన్ని అర్థం చేసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకు సరిగ్గా తెలియటం లేదు. ఎక్కువ తక్కువ అంటే ఎంత, ప్రతిదానికి ఒక లెక్క ఉండాలి మనకి. నార్మల్ మనిషి వాళ్ళ బాడీ వెయిట్ ఎంత ఉందో, ఐడియల్ బాడీ వెయిట్ ఎంత ఉందో, ప్రతి కేజీకి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా బరువు 72 కేజీస్ ఉంటే నేను 72 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్ తీసుకోవాలి రోజంతా కలిపి. నార్మల్ వెజిటేరియన్ డైట్ పప్పులు అన్నీ చేర్చి తీసుకున్నా కూడా, కష్టపడినా కూడా 15-20 గ్రామ్స్ కూడా రాదు ఒక ఫుల్ డేకి. నేను 72 గ్రాములు తినాలి రోజంతా కలిపి, లెక్క సరిపోదు అక్కడ, ఇంకా 52 గ్రాములు మిగిలి పని. ఒక కోడిగుడ్డు తింటే 6 గ్రామ్స్ వస్తుంది మనకి, అంటే 10 కోడిగుడ్లు తింటే కానీ నా ఐడియల్ బాడీ వెయిట్కి నేను ఎంత ప్రోటీన్ తినాలి కూడా రాదనమాట. 100 గ్రాములు చికెన్లో ఒక 20 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి, 100 గ్రాముల షీప్ మీట్లోనేమని ఒక 20-25 గ్రాములు ఉండొచ్చు అంతే. అంటే చాలా ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవాలి ఈవెన్ టు గెట్ నార్మల్ రికమెండెడ్ ఎలవెన్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవడానికి కూడా చాలా ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకోసం వెజిటేరియన్స్కి మేము ప్రోటీన్ పౌడర్స్ తీసుకోమంటాం, ఎందుకంటే ఆ మేకప్ చేసుకోవడానికి ఇంత తీసుకోవాలి. కిడ్నీస్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల డ్యామేజ్ అవుతుంది అనడానికి ఎటువంటి మెడికల్ ఎవిడెన్స్ లేదు. కొంతమంది బాడీ బిల్డర్స్, మనం 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ తీసుకోవాలంటే వాళ్ళు బాడీ బిల్డర్స్ 5 గ్రామ్స్ 6 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ తీసుకుంటారు ఒకసారి, అండ్ బాగానే ఉంటారు వాళ్ళకి. అలాంటిది ఏం సమస్యలు ఉండవు మనకు తెలిసి మెడికల్ లిటరేచర్ బట్టి. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోకూడదు, అది వేరే ఇంకో డిస్కషన్ ఉంది. మనం చెప్తాం రఫ్లీ అరౌండ్ 0.8 తీసుకోండి అని, దీనికి కూడా పెద్ద ఎవిడెన్స్ లేదు. సో నార్మల్ ప్రోటీన్స్ తీసుకున్నా ప్రాబ్లం లేదు, తక్కువ అంటే 0.8 తీసుకోవాలి. అండ్ మన వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లం రాగానే ఇంక అన్నీ మార్పించేస్తారు, నాన్ వెజ్ పప్పు ఎగ్ అన్నీ మార్పించేస్తారు, అది చాలా తప్పు. అది వాళ్ళు మాల్న్యూట్రిషన్కి వెళ్ళిపోతారు, ప్రోటీన్ లాస్కి వెళ్ళిపోతారు. వాళ్ళు నాన్ వెజ్ తీసుకోవాలి కానీ పెద్దదానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్క బట్టి తీసుకొని ఐడియల్ బాడీ వెయిట్కి ఎంత తీసుకోవాలో అన్ని గ్రాములు ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది మనకి.